అందరూ మీ బైబిల్ చేతో పైకెత్తుకొని దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలా ఈ ఉదయకాలం. నేను గ్రహిస్తున్న సంగతి ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాలా. దేవుడు నాతో మాట్లాడితేనే దేవుని మాట మీకు నేను పంచిపెట్టగలను. దేవుడు నాకు నాతో మాట్లాడకపోతే, మీతో మాట్లాడకపోతే మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉండి, ఇంత ప్రార్థనలో ఉండి, ఇంత ఆత్మదేవుని యొక్క సంచారంలో ఉంటూ మనం దేవుడు మనతో మాట్లాడకపోతే ఈ ఆశీర్వాదం ఉండదు. అందువల్ల అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను పైకెత్తుకొనేసి వాక్యమైన యేసయ్యా, మీరు మమ్మను ప్రేమించారు దేవా, అందుకే ఈ సంవత్సరంలో ఈ శుద్ధీకరణ కూటాలను ఇచ్చారు. యేసయ్యా మీరు మమ్మను శుద్ధీకరించారు, మమ్మను పరిశుద్ధపరిచారు దేవా. పగటి వేళ మీరు మాతో మాట్లాడండి దేవా. మంచి బోధకుడా, మంచి వ్యవసాయకుడా, వాక్యమనే విత్తనాన్ని పొలము అనే నా హృదయములో మీరు విత్తండి ప్రభువా. ప్రభువా మీలో జీవముంది, ఆ జీవాన్ని నాలో పంపండి, నా జీవితాన్ని స్థిరపరచండి, నేను అనేకులకు ఆశీర్వాదంగా మారాలా, నాకు నేను ఆశీర్వాదంగా మారాలా దేవా. నీ మాట ద్వారా నాలో ఫలభరితాన్ని దయచేయండి. నేను 30 అంతులుగా, నేను 60 అంతులుగా, నేను 100 అంతులుగా ఫలించేటట్టు చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినబోతున్నటువంటి మన ప్రసంగం యొక్క అంశము నిజ దేవుడు పరీక్షించే సమయం అనే టైటిల్ మీద దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నిజ దేవుడు మనలను పరీక్షించే సమయము అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి మన బైబిల్ విభాగం తెరిచి 28వ వాక్యాన్ని నాతో కలిసి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను. ఈరోజు ప్రభు బల్ల ఆరాధన దినం, ఈరోజు ప్రభు సంస్కారం. ఈ ప్రభు సంస్కార సందర్భంగా నిజదేవుడు పరీక్షించే సమయం అనే ఈ మెసేజ్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, మనం వారం వారం బల్లారాధన తీసుకునే ప్రజలము కాము, ఇంకా నెలకొక పర్యాయం బల్లారాధన తీసుకునే వాళ్ళం కాదు. బైబుల్ పరంగా మనం ఎప్పుడైనా బల్లారాధన తీసుకోవచ్చు, దాంట్లో ఏ తప్పు లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తెరగవలసింది ఏంటంటే, బాగా శుద్ధీకరించుకొని ఉపవాసం ఉండి మన జీవితాలను పరీక్షించుకున్న తర్వాత బల్ల తీసుకునేటప్పుడు దాంట్లో ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ఏదో వారం వారం వచ్చి నువ్వు బల్ల తీసుకుంటే దాంట్లో నో యూస్, దాంట్లో ఏ ఉపయోగం ఉండదు. ఒకవేళ నెలకు ఒక పర్యాయం తీసుకోవటం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యంలో ఉన్నట్లు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్షించుకోవాలని చెప్పి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ రాస్తూ ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా విషయాలను ఈ పత్రిక ద్వారా ఎన్నో రాశాడు. కొరింథీ పత్రికలో చాలా ప్రాధాన్యత కనపడతాయి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఉంటేనే అక్కడ 2 పత్రికలు రాయవలసి వచ్చి ఉంటుంది. చూడండి, కొన్ని పత్రికలు గమనిస్తే ఒకే పత్రికగా కనబడతాయి, అంటే ఒకే పుస్తకంగా ఉంటుంది. కొన్ని పత్రికలు గమనించినట్టయితే 2 పత్రికలుగా కూడా బైబుల్లో చూడవచ్చు. ఉదాహరణకు బైబుల్లో చూడండి, 1 కొరింథీ పత్రిక ఉంటుంది, 2 కొరింథీ పత్రిక ఉంటుంది.
ఇంకా బైబిల్లో మొదటి తెసలోనికేయులకు రాసిన పత్రిక ఉంటుంది, రెండవ తెసలోనికేయులకు రాసిన పత్రిక ఉంటుంది, మొదటి తిమోతి పత్రిక ఉంటుంది, రెండవ తిమోతి పత్రిక ఉంటుంది, మొదటి పేతురు ఉంటుంది, అదే సమయంలో రెండు పేతురు కూడా ఉంటుంది. కానీ యోహాను పత్రికలో మాత్రం మూడు పత్రికలు కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక. ఇలా రెండు రెండు పత్రికలు రాయడానికి గల కారణం ఏంటంటే ఒక ప్రత్యేకతను అక్కడ వాళ్లకు అందించాలన్న ఉద్దేశంతోనే రెండు పత్రికలను కొరింతి సంఘానికి రాయడం గమనించవచ్చు. శుద్ధీకరణ కూటాల్లో గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభు పాద సన్నిధిలో ఉదయ సాయంకాల ప్రార్థనలో వచ్చి పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుతున్న దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే 28వ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే అక్కడ ప్రతి మనుష్యుడును తన్ను తానే పరీక్షించుకోవాలా అనే ఆ మాట నన్ను చాలా వరకు కొంచెం ఆలోచించేటట్టు చేసింది. తమిళ్లో ఎలా ఉంటుందంటే తన్నై తానే శోధిత్తు అని ఉంటుంది. తన్ను పరీక్షించుకోవాలా అంటే మనల్ను పరీక్షించుకోవాలా. ఏ విషయం పరీక్షించుకోవడానికి? నేను ఈ బైబుల్ ఆధారంగా చెప్పగలను, ప్రభు బల్లారాధనకు, ప్రభు సంస్కారానికి, లేదా దేవుని వాక్యం వినడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవుని బిడ్డ, నిన్ను నీవే పరీక్షించుకుంటున్నావా? ఆలోచించండి. ఈ వర్తమానం అయిన తర్వాత ప్రార్థనతో మనం వరుసగా ప్రభు బల్లారాధనకు కూర్చోబోతున్నాం. మనం వరుసగా మోకాళ్ళ మీద ఉండి ఒక చేయి మీద ఇంకో చేయి పెట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయబోతున్నామంటే ఆ పవిత్రమైన యేసయ్య యొక్క శరీరాన్ని భుజించబోతున్నాం, యేసయ్య యొక్క రక్తాన్ని పానం చేయబోతున్నాం. యేసు ప్రభు ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పిన మాట గుర్తు పెట్టుకుందాం. ఏం చెప్పారంటే, నేను తిరిగి వచ్చే పర్యంతం వరకు మీరేం చేయాలో తెలుసా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేస్తూ ఉండాలా. అంటే ప్రభు రాకడ ఆలస్యం అయితే ఆయన వచ్చే వరకు మనం ఇలానే ప్రభు సంస్కార ఆరాధనలో, ప్రభు బల్లల్లో, ప్రభు యొక్క శరీరాన్ని తినే విషయంలో, ప్రభు యొక్క రక్తాన్ని పానం చేసే విషయంలో మనం కొనసాగించబోతున్నాం. ఈ యొక్క ప్రార్థనలో నువ్వు ప్రభు శరీరాన్ని తినడానికి ఇంకా బాప్తిసం పొందకుండా ఉండవచ్చు. ఒకవేళ కొన్ని రహస్య పాపాలు నీలో ఉండటం వలన కొన్నిసార్లు ప్రభు సంస్కారం తీసుకోకుండా నువ్వు ఉండవచ్చు. నేను మాత్రం ఒక దేవుని సేవకుడుగా ఈ బైబుల్ పట్టుకుని నేను చెప్పగలను, నువ్వు ఎప్పుడు ప్రభు బల్లను తీసుకుంటావో అప్పుడే నీకు ఆశీర్వాదాలు పరలోకం తెరవబడతాయి. నువ్వు ప్రభు శరీరాన్ని ఎప్పుడు నువ్వు తీసుకోకుండా ఉంటే, ప్రభు బల్లారాధనకు దూరం అయితే దేవుడు కూడా నీకు దూరం అవుతాడు, దేవుని ఆశీర్వాదాలు కూడా నీకు దూరం అవుతాది. అందుకే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి యేసన్న గారు ఒక పాట కట్టారు. ఆ పాటలో ఒక సహోదరి పాడే ఆ మాట ఇప్పుడు కూడా నన్ను ఇక్కడికి ప్రేయర్లో కూర్చున్నప్పుడు కూడా ఆ మాట మళ్ళా నన్ను ఆ మాట వెనుదడుతూ ఉన్నట్టు నాకు అనిపించింది. ఏమంటే సహోదరి ఆ యేసన్న గారు రాసిన పాటలో పాడేటప్పుడు, ప్రభు బల్లారాధనకు నేను మార్చావు హృదయాన నీ
ప్రభు బల్లారాధనకు నేను దూరం కాలేను. హల్లెలూయా. నువ్వు దూరం అయితే నీ దురదృష్టం అనాల, నువ్వు దూరం అయితే ఆశీర్వాదాన్ని వద్దు అని రిజెక్ట్ చేస్తున్న వ్యక్తివి. దేవుని బిడ్డలారా, నేను చెప్పగలను, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలంటే నువ్వు తల తాకట్టు పెట్టైనా లేదా నీ ఇల్లును అమ్మేసైనా నువ్వు బాప్తీసం తీసుకోవడానికి పూనుకుంటావు. ఎందుకంటే ప్రభు రాజ్యానికి నువ్వు పోవాలంటే నువ్వు బల్లారాధనలో పాల్గొనే వ్యక్తిగా ఉండాలా. బల్లారాధన నీకు రావాలంటే నీకు బాప్తీసం కావాలా. అది వదిలేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఫార్మాలిటీ కొరకు ఏదో చర్చిలకు వెళ్తారు, ఏదో వాక్యం వింటారు, టీవీ ముందు వాక్యం వింటారు, నెట్లో వాక్యం వింటారు, ఇంకా సెల్ ఫోన్లో వాక్యం వింటారు, సిడీలో వాక్యం వింటారు, అక్కడితో ఆగిపోతున్నారు. కానీ అక్కడితో ఆగిపోవడం లేదు, నిజమైనటువంటి అభిషేకం పొందిన ఒక సేవకుని దగ్గర నీటి ముంచడం బాప్తీసం పొందుకోవాలా. ఎప్పుడైతే నీటి ముంచడం బాప్తీసం పొందుకుంటామో అప్పుడు ప్రభు యొక్క బల్లారాధనలో మనం పాలు పొందుతాం. యేసు ప్రభు చెప్పాడు తన యొక్క శిష్యునితో, నువ్వు నాతో ప్రభువా నా కాళ్ళు కడగొద్దు ప్రభువా, నేను బల్లారాధనకు యోగ్యుడు కానంటే యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, నీకు నాకు ఎటువంటి పాలు పంపు లేదు, కట్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, మీ భాషలో చెప్తున్నా, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. అందరికిన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ప్రభువా నా పాదాలు కడగొద్దు అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీకు నాకు ఎటువంటి పాలు పంపు లేదు, ఇక నువ్వెవరో నేనెవరో. అప్పుడు వెంటనే ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఆ బల్లారాధనలో ఆ వ్యక్తి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, నేను మీతో దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నా, నువ్వు ఎక్కడ ఏ సంఘాలకైనా వెళ్ళు నేను వద్దనను, నువ్వు ఎక్కడైనా ఉండు నేను వద్దనను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు బాప్తీసం పొందాలా. ఎందుకంటే ప్రభు రాకడలో నువ్వు కొనిపోబడాలంటే బాప్తీసం నీకు ఒక టికెట్ లాంటిది. అంతేకాదు ఇంకా నేను చెప్పమంటావా, ఈ బల్లారాధన అనేది నీకు రిజర్వేషన్. బాప్తీసం అనేది టికెట్ అయితే ఈ బల్లారాధన అనేది ఎలాంటిది, రిజర్వేషన్ చేసుకున్నట్టు. రిజర్వేషన్ చేసిన వాళ్ళ యొక్క సీట్లో వేరే వాళ్ళు పోయి కూర్చుంటే టీటీ ఏమని చెప్తారు చెప్పండి, మన నేను ఒక ఊరుకు నాకు వేరే వాళ్ళు రిజర్వేషన్ చేసేసారు, నేనేం చేశానంటే అయ్యో వెళ్ళాలా అన్న ఉద్దేశంతో నేను టైం అయిపోయింది, టైం అయిపోవటం వల్ల నేనేం చేశానంటే ఏదో ఒక కంపార్ట్మెంట్లో ఎక్కేసాను. ట్రైన్ వచ్చిన వెంటనే చిన్నగా లోపలే దానికి దారి ఉంటుంది కాబట్టి ట్రైన్లో లోపలికి వెళ్ళి నా సీట్లో వెళ్ళినాను. నాది S4లో నాది 20వ ఆ యొక్క సీట్ అనమాట. నేను వెళ్ళిన వెంటనే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. సరే కూర్చొనిలే అని చెప్పి నేను నిలబడే ఉన్నాను. టీటీ వచ్చారు, సార్ దగ్గర చూపిస్తాను, సార్ ఇది నేను రిజర్వేషన్ చేశాను సీట్ నెంబర్ 20 సార్ అన్న. వెంటనే ఏం చేస్తుంటాడు చెప్పండి, ఇప్పుడు మీ చేత చెప్పించుకోవాలనుకున్నా ఏం చేస్తుంటాడు, అవతల వచ్చి కూర్చున్న వ్యక్తిని లేపాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, సార్ మీద లేచేశాడు. హల్లెలూయా. అవును ప్రియమైన వాళ్ళారా, నువ్వు ప్రభు బల్లారాధనలో పాలు పొందేసారి నీది రిజర్వేషన్ అయిపోయినట్టు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు వస్తే నువ్వు వెళ్ళిపోవాలా, అదే దేవుని యొక్క అనుగ్రహం. అప్పుడు దేవుని వాక్యం బోధించే రీతిగా గమనించినట్టయితే దేవుని బిడ్డలారా, మనం ప్రభు రాకడలో కొనిపోబడాలంటే మనం ప్రభు బల్లారాధనలో పాల్గొనాలా. వేరే ఏటి అనివారణ కారణాల వల్ల, లేకపోతే సత్యం తెలియకో, ఇంట్లో ఉన్న వాళ్ళ వల్లనో, లేకపోతే నీ ఉద్యోగ పరంగానో, నీ వ్యాపార పరంగానో, నీ చదువు పరంగానో, ఇంకా నువ్వు బాప్తీసం పొందకుండా ఒకవేళ బల్లారాధనకు దూరంగా ఉంటే ఇప్పుడే గ్రహించవలసింది ఏంటంటే, నువ్వు ఈ బల్లారాధన జరుగుతున్నప్పుడు నువ్వు బలలో చేయి వేయకపోతే దేవుని రాకడలో నువ్వు చేయి విడువబడతావని చెప్పడానికి బల్ల గుద్ది చెప్పగలను. మనం ప్రభు రాకడకు ఎత్తబడ్డానికే ఇన్నిటినీ లోక కార్యాలన్నింటినీ పక్కలో పెట్టేశాం. మన జీవితంలో లోక ఆడంబరాలు వద్దనుకున్నాం, లోక సిరి సంపదలు వద్దనుకున్నాం, ఐశ్వర్యం వద్దనుకున్నాం, హోదా వద్దనుకున్నాం, పలుకుబడి వద్దనుకున్నాం, అన్ని వద్దు ఏసయ్యే ముద్దు అనుకుని ఏం చేసామంటే ఈ సత్య మార్గం నడుస్తున్నాం. ఆ 28వ వాక్యంలో నాకు నచ్చిన మాట ఏంటంటే, తన్ను తానే పరీక్షించుకోవాలనేటువంటి ఆ మాట దగ్గర నాకు ఎక్కువ ఆలోచన కలిగింది. చూడండి మళ్ళా ఆ మాట చదువుతున్నారు, విందాం ఓసారి విందామా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలంట. చూడండి ఈ బైబుల్ చెప్పే మాట ఏంటంటే, తన్ను తాను పరీక్షించుకోవాలంట. ఏం చేయాలంట, తన్ను తాను పరీక్షించుకోవాలంట. సరే, నేను ఈ ఉదయకాలం ప్రభు యొక్క నిజ దేవుడు పరీక్షించే సమయం అనే ఈ మెసేజ్ లో
మనం దేన్ని పరీక్షించుకోవాలనో ఓ ఐదు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ మాట నాకు చాలా చాలా ఆలోచించేటట్టు చేస్తుంది కాబట్టి మనం మన జీవితంలో దేన్ని పరీక్షించుకోవాలా అనే ఒక ఐదు విషయాలను నేను ఈరోజు ఈ బల్లారాధన సందర్భంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదట మనం దేన్ని పరీక్షించుకోవాలంటే, మన జీవితంలో దేన్ని పరీక్షించుకోవాలంటే, భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యముల మీద మన యొక్క ఆశలు అనే పాపం మనలో ఉన్నదేమో పరీక్షించుకోవాలా. నేను కొంచెం నిదానంగా చెప్తాను. భూ సంబంధమైన ఐశ్వర్యమును గురించి ఆశలు అనే పాపం మనలో ఉన్నదేమో. రెండవది, దేవునితో మనం చేసుకున్న మొక్కుబడులు తీర్మానాలను పగలగొట్టే పాపం మనలో ఉన్నదేమో. దేవునితో చేసుకున్న మొక్కుబడులు తీర్మానములను పగలగొట్టిన పాపాలు మనలో ఉన్నదేమో. ఇక మూడవది, ద్రోహం చేసిన పాపాలు మనలో ఉన్నదేమో. ఇక నాలుగవది, హృదయములో దేవుని దూషించిన పాపాలు ఏమైనా ఉన్నదేదో. దేవుని దూషించిన పాపాలు ఏమైనా ఉన్నదో, ఇది నాలుగవది. ఇక ఐదవది, అపవిత్రమైన పెదవులతో మన జీవితంలో విరక్తి ఏర్పడి మన ప్రాణం మీద విసుకు ఏర్పడి మన పెదవులతో దేవుణ్ణి తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నదో. ఐదవది, అపవిత్రమైన పెదవులతో మన జీవితాన్ని గురించి కానీ లేదా దేవుణ్ణి గురించి కానీ సనుక్కున్న పాపాలు ఏదైనా ఉన్నదేమో అనే ఐదు కార్యాలను మనం పరిశోధించాలా. ఈరోజు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అన్ని రోజులు మంచి వాక్యాలు విని ఈరోజు మనల్ని శుద్ధీకరించుకునే కార్యం అన్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. చూడండి, ఒక వ్యక్తికి పుండు వచ్చింది అనుకోండి, ఆ పుండు మీద ఆయిన్మెంట్ పూసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? వెరీ గుడ్. అదే ఆ పుండు మీద ఆయిన్మెంట్ పోయకుండా లోపల ఉన్న చీమును ఒత్తేటప్పుడు, కొంచెం ప్రెస్ చేసేటప్పుడు, ఈ వర్తమానం కూడా అదే విధంగా ఉంటుందేమో. ఎందుకంటే ఆయిల్ అంటే బటర్ పూసే కార్యం కాదు. నీ చీము, నీ యొక్క పుండు త్వరగా నయం అవ్వాలంటే కొంచెం ఆ పుండు మీద గమనిస్తే చీమంతా ఒత్తి బయటికి తీసేటప్పుడు త్వరగా మానుకుంటుంది. ఆ చీము, ఆ నిత్తురంతా, ఆ చెడు రక్తమంతా బయటికి వచ్చేటప్పుడు నువ్వు బాగవుతావు. ఒక్కొక్క విషయానికి మనం వెళ్దాం. భూ సంబంధమైన ఐశ్వర్యమును గురించిన ఆశలు అనే పాపం మనలో ఉందా ఒకసారి ఆలోచించాలా. భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం లేదా వస్తువులు కావచ్చు, ఒకవేళ దుస్తులు కావచ్చు, వేరే కార్యాలు ఏదైనా ఒకవేళ నీలో నాలో వాక్యం చెప్పే నేనేం పెద్ద యోగ్యం కాదు, నా జీవితం కూడా కలిపి చెప్తున్నాను. మన జీవితంలో భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి లేదా వస్తువులను గురించి లేదా ఏదైనటువంటి మన కనులకు అట్రాక్టివ్గా ఉంటున్న కార్యాల మీద ఏదైనా మన మనస్సు వెళ్ళిపోయిందేమో ఆలోచించండి. ఈ మొదటి విషయాన్ని నేను ప్రారంభిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యానికి వెళ్తే అక్కడ ఆకాను తన జీవితంలో తన్ను తానే పరీక్షించుకోవాలనేటువంటి ఆ మాట దగ్గర వాళ్ళందరూ కూడా పరీక్షించుకున్నట్లు దేవుని వాక్యంలో ఉంది. చూద్దామా ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యానికి వెళ్దాం. యెహోషువ గ్రంథం, అప్పుడు శపితమైన దానిని ఎవని యొద్దు దొరుకును వానిని వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీయుల్లో దుష్కార్యము చేసిన వాడు అనెను. ఈ యెహోషువ గ్రంథంలో గమనించినట్టయితే ఆకాను అనేటువంటి వ్యక్తి తన జీవితంలో తన్ను పరీక్షించుకున్నాడు. తన్ను ఏం చేశారు తెలుసా? ఇప్పుడు మన యొక్క టైటిల్ ప్రకారంగా భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, తన జీవితంలో మూడు కార్యాలను ఆ వ్యక్తి ఆశించి దాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆ మూడు కార్యాలు ఏంటంటే, ఒకటి, అతడు చెప్తున్న ఆ మాట నుండి నేను చెప్తున్నాను, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆశించి వాటిని తీసుకొని తిని అని చెప్పి ఆకాను తన యొక్క సేవకుడి దగ్గర
నిజాన్ని ఒప్పుకొన్నాడు. ఈ మాట ఎక్కడ ఉందంటే 21వ వాక్యంలో ఉంటుంది. చూడండి, మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ ఆకాను తన జీవితంలో దేన్ని ఆశించాడో దాన్ని చెప్పేశాడు. చూద్దాం ఒకసారి, చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అంటే ఇప్పుడు మొదట ఈ ఆకాను ఏం చేయలేదంటే ఫస్ట్ తన్ను పరీక్షించుకోలేదు. అంటే ఎందుకు నేను ఇది తీసుకోవాలా అని చెప్పేసి ఆ వ్యక్తి ఆలోచించలేదు. కానీ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను, 6వ అధ్యాయం అంతా వాళ్లకు గొప్ప జయముతో కూడిన అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఇశ్రాయేలీల ముందు ఓ పెద్ద పట్టణం వాళ్ళు ఎదుర్కొన్నారు, ఆ పట్టణాన్ని జయించేశారు. చెప్పాలంటే ఎరికో పట్టణాన్ని వాళ్ళు గెలిచారు, జయించారు. 6వ అధ్యాయం అంతా గెలుపు యొక్క అధ్యాయం. కానీ గెలిచేసిన ఆ సంతోషంలో దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, ఎరికో పట్టణంలో ఏ వస్తువులు ముట్టుకోబాకండి, ఆ వస్తువులు ఏది కూడా మీరు ఆశించకూడదు, ఎందుకంటే మీ హృదయం వాటి మీద వెళ్ళిపోయి వాటిని దోచుకుంటారేమో, ఏది ముట్టుకోబాకండి అని చెప్పి దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఏ వస్తువు ముట్టుకోకూడదని చెప్పి 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవగలిగితే అది చూడండి, ఏ వస్తువు కూడా మీరు తాకూడదు అని చెప్పి ముందే దేవుడు వాళ్ళకు చెప్పాడు. చూద్దామా దేవుని వాక్యాన్ని. చూడండి, శపింపబడిన దాంట్లో కొంచెమైనా మీరు తీసుకోకూడదు, మీరు ఒకవేళ అలా తీసుకుంటే శాపగ్రస్తులు అవుతారు. చూడండి, శపింపబడిన దానిలో 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నారు, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇది దేవుడు ముందే చెప్పాడు. కానీ ఇట్లా దేవుడు ముందే చెప్పినా కానీ ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దేవుని యొక్క మాట వాళ్ళకు ముందే చెప్పబడింది. ఒకవేళ నాకు తెలియదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే దేవాతి దేవుడు ముందే చెప్పించాడు. కానీ ఈ ఆకాన్ ఏం చేశాడంటే అన్నిటినీ త్యజించి, దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను ఉల్లంఘించి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక దోపుడు సొమ్మును చూశాడు, ఒక షీనారు పై వస్త్రాన్ని చూశాడు, 200 తులముల వెండిని చూశాడు, 50 తులముల బంగారు కమ్మిని చూశాడు. అతడు ఆశించి ఏం చేశాడంటే దాన్ని దాచుకున్నాడు. ఇటువంటి టైంలో ఇశ్రాయేలీలకు పరాజయం వచ్చింది, వాళ్ళు ఓడిపోవలసి వచ్చింది. ఓసారి హల్లెలూయా చెప్పండి. నేను అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చెప్తున్నాను, 6వ అధ్యాయంలో ఎరికో పట్టణాన్ని వాళ్ళు జయించారు. 6వ అధ్యాయంలో దేన్ని జయించారు, ఎరికో పట్టణాన్ని. 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక చిన్న ఊరు, ఆ ఊరు పేరేంటే హాయ్. ఆ ఊరు పేరేంటి, అదే మనం చెప్తా అంటాం కదా హాయ్ బాయ్ అని, హాయ్. ఆ ఊరు పేరే హాయ్, చిన్న ఊరు. ఇప్పుడు ఇస్రాయల్ అందరికీ ఆ నా ఇస్రాయల్ అందరూ చెప్తున్నారు, ఏమంటున్నారు తెలుసా, మోషే నాయకుడా అనో, అది చిన్న, అది చిన్నది, అది చిన్న ఊరు, అది చిన్న ఊరు, 3000 మంది వెళ్దాం, 3000 మంది కూడా ఎక్కువే, 2000 మంది ఉంటే చాలా గెయించవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు చెప్పండి ఇస్రాయల్లో, 6 లక్షల మంది కాల్బల వీరులు ఉన్నారు. అంటే పెద్దలు కాక, చిన్నలు కాక, వృద్ధులు కాక 6 లక్షల మంది కాల్బల వీరులు, వాళ్ళందరినీ కలుపుకుంటే 20 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఈ హాయ్ అనే పట్టణం మీదకి వెళ్ళడానికి వీళ్ళు అంతమంది వద్దులే, ఓ 2000 లేదా 3000 మంది వెళ్దామన్నారు. వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు, నేను ఒక కథలాగా చెప్తున్నా. వీళ్ళు వెళ్ళి ఆ హాయ్ పట్టణం మీదకి వెళ్తే, హాయ్ పట్టణం చిన్న ఊరు, అది చిన్న ఊరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, ఇశ్రాయేలును, మీరు వింటున్నది నిజమే, ఇశ్రాయేలును తరిమి తరిమి కొట్టారు. ఇంకో మాటలు చెప్తున్నాను, ఆ హాయ్ పట్టణస్తులు ఇశ్రాయేలును చితగబాతారు. ఇశ్రాయేలు ఏమీ చేయలేకపోయారు. ఇటువంటి సమయంలో జరిగింది ఏంటి తెలుసా, అట్ ద టైం 36 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలులో. ఇట్లా ఉన్నప్పుడు ఏంటి, ఎందుకు ఇది చిన్న ఊరు అనుకున్నాం, ఇస్రాయేల్ పెద్ద పెద్ద దేశాలు జయించారు, పెద్ద పెద్ద రాజులను జయించారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా చిన్న చిన్న పాపాలే నిన్ను ముంచేసేదేటి. నువ్వు ఇది చిన్నదే కదా అనుకుంటున్నావేమో, ఇది చిన్నదే ఆఫ్టర్ ఆల్ ఎంత అనుకుంటున్నావు, ఆ చిన్నదే ఏం చేస్తావు తెలుసా, పెద్దదవుతుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, చలికి చలికి చిన్న గాలి వాన ఏమవుద్దే చెప్పండి, చెప్పండి చాటంత పెద్దదవుద్ది. వాస్తవం చూడండి, చిన్నదే
అందుకే మలయాళంలో ఒక సామెత ఉంటుంది, సిరుతులి పెరువెళ్ళం. సిరుతులి అంటే చిన్న చుక్క పెద్ద ప్రవాహం వద్దంట, అదే సిరుతులి పెరువెళ్ళం. అవును ప్రియమైన వాళ్ళారా, ఈ ఇస్రాయేలీలకు హాయి చిన్నదే కదా అనుకుని వాళ్ళు ఏం చేశారంటే 3,000 మందితో వెళ్ళారు, ఓడిపోయారు, అడ్రస్ లేకుండా తరిమి తరిమి కొట్టారు ఆ హాయి పట్టణస్తులు. అప్పుడు దేవుని సేవకుని దగ్గరకు వచ్చారు, వచ్చి అయ్యా దైవ సేవకుడా ఎందుకు ఇలా జరిగిందంటే, ఇప్పుడు మీరు వింటున్నది కరెక్ట్, ఏమన్నారు తెలుసా, ఏంది ఎందుకు ఇట్లా అపజయం వచ్చిందంటే, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, నిజ దేవుడు పరీక్షించే సమయం అనే మెసేజ్ ఉంటున్న దేవుని బిడ్డ వాళ్ళందరూ కూర్చొని ఏం చేశారు తెలుసా, నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుడు పడి ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు, అది కూడా మామూలుగా కాదు, నెత్తి మీద బూడిద వేసుకున్నాడు, నెత్తి మీద మట్టిని పోసుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి, 7వ అధ్యాయంలో ఉన్నట్లు నేను చెప్తున్నాను. ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రభువా ఎందుకు నాయన ఈ బాధ, ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక చీటీ వేశారు. ఎందువల్ల వచ్చిందంటే, అప్పుడు కొన్ని నేను చెప్పిన దాన్ని మీరు చేయలేదు, మీరు ఆ ఎరికో పట్టణంలో చెప్పింపబడిన వస్తువులను ఆశించారు, దానివల్ల ఇంత అప్పజయం వచ్చింది అని చెప్పి దేవుడు చెప్పాడు. అంతేకాదు అది ఎవరు ఆ పని చేసిందని చెప్పి మళ్ళా చీటీ వేశారు. పాత నిబంధన కాలంలో చీటీ వేసే అలవాటు ఒకటి ఉండేది, చూడండి మనకు బాగా తెలుసు. నినివే పట్టణానికి దేవుడు ఏం చేశాడు, ఉగ్రత కలుగుతుందని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క యోన ఎక్కడికి వెళ్ళాడు, తర్సీస్కి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ దారి మధ్యలో ఏం జరిగింది, పెద్ద అల్లకొల్లాలం వచ్చేది. అప్పుడు ఈ అల్లకొల్లాలం ఎవరి వల్ల కలిగిందని చెప్పి చీటీ వేస్తే ఆ చీటీ ఎవరి మీద వచ్చింది, యోన పేరు మీద వచ్చింది. అంటే పాత నిబంధన కాలంలో ప్రతి సందర్భంలో చీటీ వేసి వాళ్ళు ఎవరు ఈ తప్పు చేశారని చెప్పి వాళ్ళు నిర్ధారించేవాళ్ళు. అలా అది ఈ ఆకాన్ అనే వ్యక్తి పేరు మీద వచ్చింది. అప్పుడు అతన్ని అడిగారు, ఆ యొక్క దైవ సేవకుడు అడిగాడు, ఏమడిగాడు తెలుసా, ఆకాను నిజమేనా నువ్వు తప్పు చేసావంటే, నేను తప్పు చేశానయ్యా, అతను చెప్పిన మాట 21వ వాక్యంలో ఉంది. అప్పుడు ఒప్పుకున్నాడు. అంటే నేనేం చెప్పొస్తున్నానంటే, మొదటిది మనం దేన్ని పరీక్షించుకోవాలంటే, భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని గూర్చి భూ సంబంధమైనటువంటి ఆశలు మానవుల్లో అలా పురికొల్పుతూ ఉంటుంది. వస్తువులు చూసేటప్పుడు లేదా ఆ దుస్తులను చూసేటప్పుడు మానవులమైన మన యొక్క జీవితంలో ఆశలు కలుగుతాయి, కానీ అటువంటి పాపాలు మన జీవితంలో రాకూడదు. దేవుడు నాకు ఇచ్చిందే చాలనే సంతృప్తి కలవారగా మార్చాలా. దేవుడు నీకు ఇచ్చిన వస్తువు అది చిన్నదైనా ఉండొచ్చు, నీకు దేవుడు సైకిల్ ఇచ్చాడా, దానిలో నువ్వు సంతృప్తిగా ఉండు. అది లేదనేసి నాకు బైకే కావాలని కోరుకోవద్దు. ఒకవేళ దేవుడు నీకు బైక్ ఇచ్చాడా, ఆ బైక్లో సంతృప్తిగా ఉండు. బైక్ పెట్టుకొని నాకు కారు కావాలని నువ్వు కోరుకోవద్దు. ఒకవేళ నీకు కారు ఇచ్చాడు, దాంట్లో సంతృప్తిగా ఉండు. నాకు ఇంకా మినీ వ్యాన్ కావాలని లేదా మినీ బస్ కావాలని నువ్వు కోరుకోవద్దు. ఎందుకంటే ఉన్న దాంట్లో మనం సంతృప్తి కలవారుగా కనబడాలా. చాలా మంది యొక్క జీవితాల్లో ఈరోజు ఎందుకు వాళ్ళ యొక్క జీవితాల్లో ఈ భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని గురించి ఈ భూ సంబంధమైనటువంటి ఆశలు ఎందుకు వాళ్ళలో పురికొల్పుతాదంటే, సాతానుడు వాళ్ళను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వైపుగా ఎరవేస్తున్నాడు. చూడండి, తనకు ఉన్న భార్యతో సంతృప్తి చెందడు మనిషి, తనకున్న భర్తతో సంతృప్తి చెందదు భార్య. కానీ దేవుడు నీకు ఏది ఇచ్చాడు దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉంటే అది చాలనే మనసుతో నువ్వు ఉండాలా. చాలా మంది లేని వాటికి నిచ్చెన లేస్తుంటారు, అది బైబుల్ పరంగా తప్పు ప్రియమైన వర్లారా. అప్పుడు ఏది మనం పరీక్షించుకోవాలంటే, ఈరోజు నేను క్లుప్తంగా 1 వర్డ్ మాటలు చెప్తున్నాను, మన జీవితంలో భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి, అది లేదు ఇది లేదు ఇది లేదు అది కావాలి అవన్నీ నువ్వు కోరుకోవద్దు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో మాత్రం సంతృప్తి చెందాలా. ఇది మనలో పరీక్షించుకోవాల్సిన మొదటి విషయం. ఇక నేను 2వ విషయానికి వెళ్ళిపోతున్నాను. 2వది, మనం దేవునితో చేసిన మృక్కుబళ్ళు, మనం దేవునితో చేసిన తీర్మానాలను పగలగొట్టేసేమో. కొంచెం మనం ఏం చేయాలంటే ఆ పాపం మనలో ఉందేమో చూడాలా. కొన్నిసార్లు మనం కొన్ని మురుకుబడి చేసుకుంటుంటాం, కొన్ని తీర్మానాలు చేసుకుంటుంటాం. చూడండి, ఏదైనా ఒక్కొక్కసారి మన జీవితంలో, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నా సేవా జీవితంలో ఇంకా నేను విశ్వాసిగా మీలాగా ఉన్నప్పుడు
నేను జరిగిన విషయాలు చెప్తున్నా. కొన్నిసార్లు మనకు దేవుడు కొన్ని ఏదైనా జరగకుండా ఉంటుంది, ఆ టైంలో మనం ఒక చిన్న మురుకుబడి చేసుకుంటే చాలు, ఒక చిన్న మురుకుబడి చేసుకుంటే చాలు, ఖచ్చితంగా షూర్ 100% దేవుడు దాన్ని నీకు ఇచ్చేస్తాడు. కానీ నువ్వు చేసుకున్న మురుకుబడిని ఏం చేయాలి తెలుసా? తొందరగా చెల్లించేయాల. బైబుల్లో ఉంది, నువ్వు మృక్కుబడి చేసుకునేడలా దాన్ని తొందరగా చెల్లించు. ఒకవేళ నువ్వు చెల్లించకపోతే నువ్వు మృక్కు కొనకుండా ఉండుటయే. చెప్పండి చెప్పండి, నువ్వు మృక్కుబడి చేస్తే దాన్ని చెల్లించు. ఒకవేళ చేయకుండా ఉన్నావు అనుకో, దానికంటే మృక్కు కొనకుండా ఉండుటయే మేలు అని చెప్పి బైబుల్లో ఉంది. ఎక్కడుందో తీయగలరా అనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథమా? చూడండి, దేవుని వాక్యంలో ఓ మాట ఇలా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుటకంటే మొక్కుకొనకుండుటయే మేలు. అంటే నువ్వు ఏదైతే మొక్కుకొన్నావో దాన్ని చెల్లించేసి, దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఏం పరీక్షించుకోవాలంటే, నేను ఏదైనా మొక్కుబడి చేసుకున్నానా? ఒకవేళ చేసుకుని ఉంటే దాన్ని ఎందుకు చెల్లించలేకపోతున్నాను? దానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలా. నేను ఇప్పుడు బైబుల్ విషయానికి తిన్నగా వెళ్ళిపోతాను. రెండవది మనం పరీక్షించుకోవలసిన దాన్ని చెప్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 36వ వాక్యానికి 37, 38 వాక్యాలను 3 వాక్యాలను చదువుగా విందాం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 36, 37, 38 వాక్యాలు. ఫస్ట్ సమూయేలు అంతటా మనము రాత్రి యందు ఫిలిప్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలత పెట్టి శేషించు వాడొకడును లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిరి. అంతట సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు. దేవుని యొద్ద విచారణ చేయుదము రండి అని సౌలు ఫిలిప్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యకయుండెను. చూడండి, ప్రత్యుత్తరం ఇయ్యలేదు. అంటే అతను ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. ఎంతో ప్రార్థన చేస్తున్నాడు కానీ ఏమాత్రం కూడా జవాబు రావట్లేదు. అంటే ఇక్కడ నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, బైబుల్లో ఉన్నట్టు మీకు చెప్తే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకు కొంచెం అంటే సగం గెలుపు ఉంది, సగం ఓటమి ఉంది. వాళ్ళు సగం గెలిచినట్టు ఉంది, సగం ఓడిపోయినట్టుంది. అంటే 50-50. ఇప్పుడు 50% వాళ్ళు గెలిచారు, 50% ఓడిపోయి ఉన్నారు. ఏంటి అని చెప్పి మనం ఈ ఉపదేశాన్ని కొంచెం లోతుల్లో వెళ్ళి చూడగలిగితే, ఇక్కడ ఆ రోజుల్లో సౌలు రాజు పరిపాలన చేస్తున్న రోజు. సౌలు రాజు ఒక తీర్మానం చేశాడు. ఏం చెప్పాడు తెలుసా? మనం దేవుడు మనకు జయమిచ్చే వరకు మనం అందరూ ఉపవాసం ఉంటామన్నాడు. వినండి మీరు బాగా, నేను అర్థమయ్యేటట్టు చెప్పి ముందుకు వెళ్తాను. ఉపవాసం ఉండాలా, ఎవరు కూడా ఏం తినకూడదు, పస్తు ఉందా అని చెప్పేసి ఈ రాజు అయిన సౌలు ఏం చేశాడంటే ఉపవాసం ఉంటున్నాడు. జనులందరూ కూడా ఉపవాసం ఉంటామనుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు ఉదయం నుండి ఉపవాసం ఉండాల. అప్పుడు వాళ్ళ ముందు ఏది వచ్చినా వాళ్ళు తినకూడదు. ఇలా అందరికీ జనులందరికీ చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఒక అరణ్యం గుండా వెళ్తున్నారు. అరణ్యం గుండా వెళ్తుంటే అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టుకు తేనెటీగ ఉంది, తేనె ఉంది. అప్పుడు ఈ రాజు అయినటువంటి సౌలు కొడుకున్నాడు, యోనాతాన్ అతని పేరు. అతను ఏం చేశాడంటే తన చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర తీసుకుని ఏం చేశాడంటే తేనె గూటి మీద కొట్టాడు. కొట్టిన వెంటనే తేనె ఏమవుతుంది తెలుసా? తేనె కారిపోతా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ వాళ్ళు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. ఏ నిబంధన చేసుకున్నారంటే, ఈరోజంతా ఉపవాసం, ఈరోజంతా ఫాస్టింగ్, తినకూడదు, ఎవరు ఏం తినకూడదు, ఇట్లా అనుకునే వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి ఎదురైంది, ఇస్రాయేల్ ఎవరు ఏం తేనెను చూసుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ
రాజైన సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఏం చేసి అబ్బా తేను అని చెప్పేసి ఏం చేశాడు, ఒకసారి కొట్టాడు, తేను కారిపోతా ఉంది. మనం కూడా కొన్నిసార్లు ఉపవాసం ఉండాలా, నేనేమి ఈరోజు తినకూడదు అనుకుంటాం. ఆ రోజు మనకు వచ్చే శోధన చిన్న శోధన కాదు, అంత ఇంత కాదు. ఆ రోజే బిర్యానీ, ఆ రోజే బిర్యానీ. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఉపవాసం గురించి చెప్పేటప్పుడల్లా కోతి ఉపవాసం గురించి నాకు గుర్తు వస్తుంది. ఏంటంటి కోతి, ఒక మంకి ఏమనుకునిందంట తెలుసా, నేను ఈరోజు ఒక పొద్దు ఉండాలనుకునిందంట. కోతి ఏమనుకునిందంట చెప్పండి, చెప్పండి. పిల్లలకు కథ అంటే ఇష్టం, కథ ఇష్టం అనే పిల్లలు మాత్రం హల్లెలూయా చెప్పండి, పిల్లలు మాత్రం హల్లెలూయా. అప్పుడు మంకి ఉపవాసం ఉండాలనుకునిందంట, కోతి ఉపవాసం ఉండాలనుకునిందంట. ఎప్పుడు ఉంటాం, ఆ రేపే ఉంటాం, ఈరోజు వద్దు రేపు ఉంటాం అని చెప్పేసి ఇది ఏం చేసిందంటే తెలుసా, రేపు ఉపవాసం నేను అనుకునేది. తెల్లగా తెల్లారింది, లేచింది నిద్ర, ఈరోజు నేను ఒక పొద్దు ఉండాలి, నేను ఈరోజు ఉపవాసం పస్తు కదా అని చెప్పి ఇది ఏం చేసిందంటే సార్, ఈరోజంతా నేను ఏది ముట్టుకోకూడదు, కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు నేను అనుకుని తీర్మానం చేసుకునేది. సరే ఇప్పుడు ఇక్కడ ఎండగా ఉంది, పక్క చెట్టుకైనా వెళ్దాం అని చెప్పేసి ఇది ఏం చేసిందంటే, బాగా కూర్చొని ఉపవాసం ఉండాలి కదా, ఒక పొద్దు ఉపవాసం ఉండాలని చెప్పి ఇది ఏం చేసింది తెలుసా, ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు జంప్ చేసింది. ఏం చేసింది, జంపు చేసింది. జంపు చేసేటప్పుడు టపీలని తలకు ఒకటి తగిలింది. ఏంటంటే బాగా మాగిపోయిన బంగినిపల్లి మామిడి పండు తగిలింది. సరే నేను ఈరోజు దాన్ని చూసేటప్పుడు చెప్పింది, నేను ఈరోజు ఉపవాసం అనింది. సరే ఈరోజు కదా ఉపవాసం, రేపు రేపు ఉపవాసం లేదు కదా అని చెప్పి ఇది ఏం చేసిందంటే కోసేసుకునేది. ఈరోజు తినకూడదు రేపు తింటాను అని చెప్పేసి కోసుకునేది, కోసుకున్న పక్కన పెట్టుకునేది, ఇది పెట్టుకునేది, ఇది మామిడి పండు అనుకోండి, ఇది మామిడి పండు. ఇప్పుడు ఏమనుకుంటాను తెలుసా, నేనేం అడగలే ఈరోజు భగవంతుడు, నేనేం అడగలే ఈరోజు, నేను తినాలని నేనేం అడగలే, కానీ దేవుడే నాకు ఇది చూపించాడే, నేను ఈ దారిలో చెట్లన్నీ తిరుగుతూ ఉంటా, అప్పుడు ఏది నాకు తగలలేదే, ఈరోజు ఎందుకు తగలాలా, అయినా తినకూడదులే ఈరోజు, ఈరోజు మంచిని కూడా ముట్టుకోకూడదు, వద్దు ఈరోజు ఉపవాసం అనుకుని దాన్ని చూస్తూ ఉంది. చూస్తే అది భలే మేలిమి బంగారు ఛాయలో ఉంది, నిగనిగలాడుతూ ఉంది. ఏది, మామిడి పండు. నిగనిగలాడడం మాత్రం కాదు, చెట్లోనే మాగింది కాబట్టి గుమగుమలాడుతూ ఉంది, కమ్మటి వాసన. సరే ఈరోజంతా ఉపవాసం ఉంట, ఇప్పుడు ఇక్కడే ఉపవాసం ఉంట, వేరే ఏదైనా కోతులు వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోతా, నేను తినాలని నాకు లేదు, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటే వేరే కోతులు వచ్చి తీసుకెళ్ళిపోతా, లేదా కాకి వచ్చి పొడిస్తే, రామచిలక వచ్చి దీన్ని పొడిస్తే ఏం చేస్తుంది, దీని పని ఏంటి. సరే ఏది ఎట్లా పోయి నాకేమి, నేను ఉపవాసం ఉండాల్సిందే. సరే రేపుగా తినాలా, ఈరోజంతా ఒక బుద్ధి ఉంటే, ఈరోజంతా ఉపవాసం ఉంటే, కనీసం ఉపవాసం అయిపోయిన తర్వాత అయినా దీన్ని తినే ఓపిక నాకు ఉండాలిగా, ఇప్పుడంతా ఉంటా ఈరోజు సాయంత్రం వరకు ఉంటా, అప్పుడు దీన్ని తినే ఓపిక నాకు ఉండాలి కదా, రేపు ఉంటాను ఉపవాసం, ఉపవాసం రేపు ఉంటాను అని చెప్పి కొరికి తినేసి, అదే కోతి ఉపవాసం అంటే. చూడండి ఇక్కడ కూడా వీళ్ళకి జరిగింది ఇదే, అక్కడ సౌలరాజు చెప్పాడు ఎవరు కూడా ఏది తినబాకండి, ఏది ముట్టుకోకూడదు, మనం ఉపవాసం ఉంటామని చెప్పి ఈయన చెప్పాడు. సరే అని అందరు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా తింటలేదు కానీ, ఏది కూడా ముట్టుకోవట్లేదు కానీ, ఈ రాజు యొక్క కుమారుడు యోనాతాను ఏం చేశాడంటే ఆ తేనె గూటిని ఒకసారి కదిపాడు, కొట్టిన వెంటనే తేనె కారిపోతా ఉంది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఈ వ్యక్తి ఏం చేశాడంటే తినే తాగేశాడు, ఆ తేనెను తిన్నాడు. వెంటనే అక్కడ దేవుని కోపం బయలుదేరింది. అప్పుడు వెంటనే వాళ్ళు అప్పుడు కూడా ఏం చేశారు తెలుసా, మీరు చదివి చూడండి అధ్యాయంలో, మళ్ళా చీటి వేశారు. ఎవరి పేరు మీద వచ్చిందంటే సౌలు పేరు మీద ఒకటి వచ్చింది, యోనాతాను పేరు మీద ఒకటి వచ్చింది. మళ్ళా ఈ సౌలు ఏం చేశారు తెలుసా, మళ్ళా ఇంకోసారి కరెక్ట్గా చీటి వేశాడు. అప్పుడు తన కుమారుని పేరు వచ్చింది, యోనాతాను పేరు వచ్చింది. అప్పుడు ఏంటి నాయన ఏందని అడిగితే అప్పుడు అతనికి ఏం చెప్తున్నాడు తెలుసా, నానా నువ్వు మృకుబడి చేసుకున్న సంగతి నాకు తెలియదు, ఈరోజు ఏమి తినకూడదు అన్న సంగతి నాకు తెలియదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, నువ్వు నిశ్చయంగా మరణం నొందాలా, సౌలు చెప్తున్న మాట, నువ్వు ఖచ్చితంగా మరణించాలా. అందరూ చెప్పారు, జనులందరూ, అయ్యా
ఒకసారి క్షమించి వదిలేస్తే ఇక దేవుని కోపాన్ని ఎట్లా చల్లారుస్తామని చెప్పి ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో వాళ్ళు చీటి వేసినప్పుడు యోనాతాన్ పేరు మీద వచ్చింది. అంటే ఇక్కడ నేనేం చెప్పవలసి వస్తుందంటే ఆ వ్యక్తి ఆ యొక్క ముక్కుబడి చేసిన దాన్ని పగలగొట్టేశాడు. అప్పుడు వాళ్ళు నిదానించారు, అయ్యో అంటే మనం మృక్కుకున్న దాన్ని పగలగొట్టేశాము, మృక్కుబడిని చెల్లించుకోలేకపోయాము, అంటే ఉపవాసం రోజంతా ఉంటాం అనుకున్నా ఉపవాసం లేకుండా పోయాము అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుని బిడ్డలారా, అందువల్ల మన జీవితంలో కూడా మనం దేన్ని పరీక్షించుకోవాలంటే మనం దేవునితో చేసిన మృక్కుబడులు, మనం దేవునితో చేసుకున్న తీర్మానాలు, వీటిని మనం కరెక్ట్గా ఫాలో చేయాలా, ఇది రెండో విషయం. ఇక్కడ టైం అయిపోతా ఉంది, మూడో విషయానికి వెళ్ళిపోతున్నాను. మూడవది మన జీవితంలో ఏమి ఏది పరీక్షించుకోవాలి చెప్పండి, ద్రోహం చేసే పాపాలు మనలో ఉందా తెలుసుకోవాలి, మనం పరీక్షించుకోవాలా. అంటే బైబిల్లో యాకోబు ఒకసారి తన మామ మీద మండిపడ్డాడు, ఏంటి ఆ ప్రాబ్లం అంటే ఒకసారి చూడండి ఆదికాండం 31:36 చదివితే యాకోబు కోపపడి లాబానుతో నేను చేసిన ద్రోహం ఏమిటి, చూడండి అతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయి. ఒకసారి ఆది కాండం 31:36 యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్ల మండిపడి నన్ను తరమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి. చూడండి వీళ్ళిద్దరి మధ్యలో బగ్గుమంటున్న మంట, అంటే ఈ టైంలో కూడా నేను చేసిన ద్రోహం ఏంటని చెప్పి నిదానించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క కార్యాలు లేదా దేవుని ఎడల ఉన్న కార్యాల్లో మనం ఏదైనా కలిగి ఉన్నామా ఆలోచించండి. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధమైన ద్రోహం చేశారు. ఏంటి దేవునికి విరోధమైన ద్రోహం తెలుసా, బైబిల్లో యిర్మీయా గ్రంథం 17:13 ఉంది, అక్కడ దేవుని ఎడల వాళ్ళు చేసిన ద్రోహమైన కార్యం ఏంటని చెప్పి బైబిల్లో ఉందంటే జీవజలమైనటువంటి దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే అన్య దేవతలను వాళ్ళు ఆరాధించారు, అన్య దేవతలను వాళ్ళు పూజించారు. అదే ఇశ్రాయేల్ చేసిన ద్రోహం. చూడండి యిర్మీయా గ్రంథం 17:13 నా ఎడల ద్రోహం చేసిన వారిని చూడండి దేవుడు అంటున్న మాట, ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. చూడండి కొన్నిసార్లు మానవుడు ఏం చేస్తున్నారంటే దేవుని మీద ద్రోహం చేస్తారు, దేవునికి ద్రోహం తలపెడతాం. దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు దేవునికి విరోధంగా కొన్ని ద్రోహ కార్యాలు చేస్తాం. బైబిల్లో ఉంది ఇస్కరియోతు యూదా జీవితంలో యేసు ప్రభువుని ఏం చేశారు చెప్పండి, ఇస్కరియోతు యూదా ఏం చేశాడు యేసయ్యను పట్టి అప్పగించాడు. అందుకే లూకాసు వార్త 6:16 ఇస్కరియోతు యూదాకి ఏమని పేరు ఉంది తెలుసా, ద్రోహి యొగు ఇస్కరియోతు యూదా అని ఉంటుంది. చూడండి లూకా 6:16 యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియొగు ఇస్కరియోతు యూదా అంటే యేసు ప్రభును పట్టి అప్పగించిన యూదా. అంటే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే దేవునికి ద్రోహం చేస్తా ఉంటాం అంటే సత్యంగా నాకు తెలియదు, దేవుని మీద ఒట్టు అంటామే, అవన్నీ కూడా ఎవరికి ద్రోహం చేసినట్టు, దేవునికి ద్రోహం చేసినట్టు. అందువల్ల దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ద్రోహం చేసే కార్యాలు ఏదైనా ఉందా, లేదా నీ తల్లిదండ్రులకు చేసే ద్రోహం ఏమైనా ఉందా, నీ భార్యకు చేసే ద్రోహం ఉందా, నీ భర్తకు చేసే ద్రోహం ఉందా, నువ్వు మనుషులకు చేసే ద్రోహం ఏదైనా ఉందా ఆలోచించాలా. ఎందుకో తెలుసా, బైబిల్లో సామెతలు 11:3 చదవగలిగితే యథార్థవంతులకు వారి యథార్థత త్రోవ చూపిస్తుందంట, కానీ ఆ యొక్క ద్రోహులకు మూర్ఖం అనే స్వభావం వాళ్ళకి ఏం చేస్తుందంటే
పాడు చేస్తదంట చూడండి సామెతలు 11:3 యదార్థవంతుల యదార్థత యదార్థవంతుల యదార్థత వారికి త్రోవ చూపించును వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము చూడండి ద్రోహుల యొక్క మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును వారిని పాడు చేయును అవును యదార్థులు యదార్థవంతులకు యదార్థతే త్రోవ చూపిస్తది మూర్ఖులకు గమనిస్తే లేదా ద్రోహులకు మూర్ఖ స్వభావమే వాళ్ళని పాడు చేస్తది అవును ప్రియమైనవల్లారా మనం ద్రోహులుగా ఉండకూడదు అందుకే దావీ చెప్పేటప్పుడు 19:13 నేను అధికమైన ద్రోహం చేయని ఎడల నిందారైతుడు నగుదును అని చెప్పి తన గురించి అతడు పరీక్షించుకుంటున్నాడు 19:13 దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును అప్పుడు మన జీవితంలో ద్రోహం చేసే పాపాలు ద్రోహంగా ఇతరులకు ద్రోహం తలపెట్టడం దేవునికి ద్రోహం తలపెట్టడం దేవుని సేవకు ద్రోహం తలపెట్టడం ఇంకా మన సమాజానికి ద్రోహం తలపెట్టడం ఏది మనలో ఉండకూడదు దీన్ని మనం మూడవది పరీక్షించుకోవాలా టైం లేదు కాబట్టి నేను వన్ వర్డ్ ఆన్సర్ చెప్పి ముగించేస్తాను ఇక నాలుగవది ఏది పరీక్షించుకోవాలి చెప్పండి మీ చేత చెప్పించుకొని దానికి సమాధానం చెప్పేస్తాను ఆ దేవుణ్ణి దూషించే పాపం మనం చేస్తున్నామేమో చూడండి యోబు భార్య గురించి మీ అందరికి తెలుసు పేరు బైబుల్లో లేదు కానీ నేను ఆమెకి ఇచ్చే పేరు ఏంటంటే యోబమ్మ ఏమమ్మా ఆమె ఏం చేసిందంటే చూడండి యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఆమె చెప్పే మాట 9వ వాక్యంలో నువ్వు దేవుణ్ణి దూషించి మరణించే ఎందుకు నీ ఆరోగ్యం పోయింది నీ ఆస్తి అరించిపోయింది నీకున్నంతా పోయింది ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా పోతా ఉంది ఇంకెందుకు దేవుడు అంటున్నావు ఇంకెందుకు ప్రభు అంటున్నావు ఇక చాలేవయ్యా దేవుణ్ణి దూషించు చూడండి 2వ అధ్యాయం 9వ వాక్యం అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుండువా దేవుని దూషించి మరణం కమ్మనెను అవును ప్రియమైనవారా దేవుని దూషించే కార్యాలు కూడా ఉన్నాయి చూడండి అంటే దేవుణ్ణి నోటికి వచ్చినట్లు మాట్లాడడం దూషించడం అంటే మనం దేవుణ్ణి మన నోటికి వచ్చినట్టు వాగడం దూషించడంతో సమానం లేదా దేవుని యొక్క సేవకులను దూషించడం అనేది దేవుని దూషించినట్టు తన ప్రజలను దూషించడం దేవుని దూషించినట్లు అందువల్ల దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో నాలుగోది ఏం పరీక్షించుకోవాలంటే దేవుణ్ణి దూషించే పాపం నాలో ఉందేమో పొరపాటుకు కూడా దేవుణ్ణి కానీ దేవుని యొక్క సేవను కానీ దేవుని సేవకులను కానీ దూషించకూడదు ఎందుకంటే సాతాను అలా దూషించేటట్టు చేస్తాడు కానీ మనం చేయకూడదు దేవుని వాక్యమైనటువంటి బైబుల్ ఏం చెప్తుందో తెలుసా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను కూడా దూషించకూడదంట బైబుల్లో లేవియా కాండం 20వ అధ్యాయం 9వ వాక్యం చదవగలిగితే ఎవడైనను తన తండ్రినైనను తల్లినైనను దూషిస్తే ఆ వ్యక్తి మరణ శిక్షకు పాత్రుడు అవుతాడని చెప్పి లేవియా కాండం 20వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధింపవలెను చూడండి ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాల దూషించకూడదు దూషించడం అంటే ఏంటో మీకు తెలియదు కొన్నిసార్లు అది ఏంటి నేనేం దూషిస్తాను చూడండి యేసు ప్రభు సిలువ వేసే దగ్గర ఎంతమంది దొంగలు ఉన్నారు చెప్పండి యేసుప్రభు మధ్యలో సిలువలో ఉన్నాడు కుడివైపు ఒక వ్యక్తి ఎడంవైపు ఒక వ్యక్తి సిలువలో ఉన్నారు ఆ టైంలో ఒక వ్యక్తి ఏమన్నారు తెలుసా సిలువలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి దూషించాడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూడండి ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా చూడండి 40వ వాక్యంలో రాయబడి ఉంది చూడండి ఈ విధంగా రాయబడి ఉంది 27వ అధ్యాయం 40వ వాక్యం దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అదిగో యేసు ప్రభు సిలువలో ఉన్నాడు ఆ టైంలో అక్కడున్న తన ముందున్న వాళ్ళు దూషించారు అంటే అక్కడున్న
శాస్త్రులు పరిసయ్యులు ఇంకా మతాధికారులు వాళ్ళందరూ ఆడు చూసి యేసు ప్రభును దూషించినట్లు ఇక్కడ రాయబడి ఉంది. మనం తర్వాత ఆ సందర్భంలో చదవగలిగితే యేసు వైపు కుడివైపు ఒక వ్యక్తిని ఎడమవైపు ఒక వ్యక్తిని బందిపోట్ల దొంగలను వాళ్ళు సిలువ వేశారు. ప్రియమన్నారా, ఒక వ్యక్తి ఏమన్నాడంటే, యేసయ్యా అయ్యా నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడు. కానీ ఇంకో వ్యక్తి ఏం చేశారు తెలుసా, యేసు ప్రభుని ఏం చేశాడని చెప్పి రాయబడిందంటే 38వ వాక్యం, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి. ఇప్పుడు ఇద్దరు సిలువ వేయబడ్డారు. ఓకే, ఇప్పుడు 40వ వాక్యమ్మా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పు, సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి, ఆయనను దూషించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద వాక్యాన్ని మనంగా చదవగలిగితే అక్కడ 44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూడండి, అలాగే నిందించినట్లు రాయబడింది, దూషించారు. చూడండి, అలాగే నిందించారు. అంటే మనం దేవుణ్ణి దూషించకూడదు, అంటే మనం దేవుణ్ణి మన నోటితో దూషించే కార్యాలు ఏది కూడా రాకూడదు. దీన్ని మనం పరీక్షించుకోవాలా, నేను దేవుణ్ణి దూషించానేమో, నేను దేవుణ్ణి దూషించకూడదు అని చెప్పి ఉండాలా. ఒకవేళ దూషించి ఇప్పటి వరకు ఉంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు ఇంక మీదట దానికి క్షమిస్తాడు. కానీ బైబిల్లో మరణకరమైన ఒక పాపం ఉంది, అంటే క్షమింపబడని ఒక పాపం ఉంది. అది ఏంటంటే మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఏంటి? మనిషి కుమారునికి విరోధంగా ఒకవేళ మాట్లాడినా వాళ్ళకి క్షమాపణ ఉందంట. కానీ ఒకదానికి మాత్రం క్షమాపణ లేదు. దేనికి క్షమాపణ లేదు? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే దానికి ఇక ఏ మాత్రం కూడా క్షమాపణ లేదు. ఇది ఎక్కడుందంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ రాయబడిన విధంగా ఉంటే, మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా మనం మాటలు పలుకుచు, ఒకవేళ పాపక్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదు అని చెప్పి లూకాసు వార్త 12:10 మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి, అదిగో పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఇంపాసిబుల్. అంటే క్షమాపణే లేదు. ఎన్నిసార్లు మనం పరిశుద్ధాత్మను గురించి మనం పరిశుద్ధాత్మ లేదని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వీళ్ళేంటి ఇట్లా అనుకుని ఎన్నోసార్లు అనుకున్నాం. ప్రేమనొల్లరా, నేను దేవుని సన్నిధిలో రియలైజ్ అవుతున్నాను, నేను కూడా ఇట్లా ఈ సంఘానికి, అంటే నేను మీలాగా విశ్వాసిగా ఉండే రోజుల్లో, అంటే మీకంటే తక్కువగా ఉన్నప్పుడు, నేను ఫస్ట్ చర్చికి వెళ్ళినప్పుడు కనిపెట్టుకోవటానికి వెళ్ళినాను, పరిశుద్ధాత్మ యొక్క కూటానికి వెళ్ళాను. అక్కడ వెళ్తే అందరూ కూడా ఆత్మను నింపబడుతున్నారు. అప్పుడు ఏమనుకున్నాను తెలుసా, వీళ్ళేంటి ఇళ్ళు బ్యాక్ 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 కప్పల్లాగా అరుస్తున్నారు, వీళ్ళేంటి మెక 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 అని మేకల్లాగా అరుస్తున్నారు, వీళ్ళేంటి ఇళ్ళు అనుకుని అప్పుడు నేను అట్లా అనుకున్నా. అంటే పరిశుద్ధాత్మను అట్లా తక్కువ అంచనా వేశాను. కానీ ఆ రోజే దేవుడు నాకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా, నా కుమారుడా నీవు నా ప్రజలకు విరోధంగా నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, సరే పరిశుద్ధాత్మ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావే, నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే నన్ను తాకొచ్చు కదా అన్నాను. వెంటనే ఒక సిస్టర్ ప్రవచనం చెప్తా ఉంది, ఆమెతో దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, ఇదిగో నువ్వు నన్ను తాకమంటున్నావు కదా, ఇదిగో నేను పరిశుద్ధాత్మను నీ మీదకి పంపుతున్నానని చెప్పి దేవుడు నన్ను తాకాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నా జీవితం పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చేసాడు. ఆ తర్వాత నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు నా నోట్లో నేను తక్కువగా లేదా తప్పుగా లేకపోతే వేరే రకంగా ఎప్పుడు ఉచ్చరించలేదు. అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వాళ్ళకు క్షమాపణ లేదు. అప్పుడు దేవుణ్ణి దూషించే ఆ యొక్క కార్యాలు ఏదైనా మనలో ఉందా చూసుకోవాలా. ఇది 4వది. 5వ చెప్పి నేను ప్రభు సంస్కారానికి వెళ్ళిపోతున్నాను. 5వది, ప్రియమైనవారా, అపవిత్రమైన పెదవులతో. చెప్పండి, మీరే చెప్పండి, మీరు రాసుకున్నట్టు చెప్పండి చూద్దాం. అపవిత్రమైన పెదవులతో మన జీవితాన్ని గురించి కానీ దేవుని గురించి కానీ సనుకున్న కార్యాలు ఏదైనా ఉందా? చాలాసార్లు సనుక్కుంటుంటాం మన అపవిత్రమైన పెదవులతో.
ఏమనుకుంటాం, నాకు దేవుడు ఏం చేశాడులే, నాకేం చేశాడు, ఇంత అష్ట కష్టాలు పెట్టాడు, నా జీవితం అంతా బాధలే, నా ఊహ తెలిసినప్పటి నుండి నాకు ఇదే బ్రతుకు, నా జీవితం అంతా ఇంతే, అట్లాంటి బాధలు ఎన్నోసార్లు మనం పడుతూనే ఉన్నాం. అట్లా అనుకుంటూ దేవుని ఎన్నోసార్లు మనం మన అపవిత్రమైన పెదవులతో దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాం. దేవుని బిడ్డ, నేను ఒక మాట మిమ్మల్ని అడగనా, ఇప్పుడు కుమ్మరివాని చేతిలో ఒక మట్టి ఉందనుకోండి, ఆ మట్టి కుమ్మరివాన్ని, ఓ కుమ్మరివాడా ఏంటి నన్ను కొడుతున్నావు, ఏంటి నన్ను సార మీద పెట్టి తిప్పుతున్నావు, ఏంటి నన్ను కూజా చేసావు, నన్ను కొండన చేయవచ్చు కదా అని ఏమైనా చెప్పగలదా? మట్టి నన్ను ఎందుకు చిన్న పాత్ర చేసావు, నన్ను పెద్ద పాత్రగా చేయవచ్చు అని అడుగుతుందా? పోనీ ఆ మట్టి నన్ను ఎందుకు కాలుతో తొక్కుతున్నావు అని అడగగలదా? అడగడానికి లేదు. ఎందుకంటే ఆ కుమ్మరి వాణ్ణి మనసులో ఒకటి ఉంటుంది, దీన్ని నేను ఒక కూజా తయారు చేయాలనుకుంటాడు, లేదా నేను దీన్ని ఒక కొండగా చేయాలనుకుంటాడు. అందువల్ల తనకిష్టం వచ్చినట్టు తాను చేస్తాడు అంతే తప్ప మట్టి ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఎలా చేయాలని ఆయనకు తెలుసు, అంతే తప్ప నన్నెందుకు ఇలా చేసావు, నాకెందుకు ఈ తలరాత రాసావు అని చెప్పి నువ్వు అడగడానికి నువ్వు ఎంత, నేనెంత? దేవుని బిడ్డలారా, మనం మన అపవిత్రమైన పెదవులతో మనం దేవుణ్ణి ప్రశ్నించే హక్కు లేదు. అందుకే నేను ఒక మెసేజ్లో చెప్పాను, మన జీవితంలో దేవుణ్ణి మనం నాలుగు కార్యాలు అడగకూడదు, నాలుగు కార్యాలు అడగకూడదు. దాంట్లో ఒకటి మనం ఏం అడగకూడదు అంటే, దేవుణ్ణి ప్రశ్న అడగకూడదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎంతటి స్థితిలో ఉండైనా ఉండవచ్చు, కానీ నీ జీవితంలో దేవుణ్ణి అడిగే హక్కు నీకు లేదు, నువ్వు ప్రశ్న దేవుని అడగడానికి లేదు. మన జీవితంలో ప్రశ్న అడగకూడదు దేవుని బిడ్డలారా. మనల్ని దేవుడు ఎలా పెట్టాడో, మనల్ని ఎక్కడ పెట్టాడో, ఎందుకు పెట్టాడో, చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ జీవితం మీద వేసారిపోయి, జీవితం మీద విసుగైపోయి, ఏంటి దేవుడు ఇస్తే ఏదైనా కొంచెం బాగుంటారు, దేవుడు ఇవ్వకపోతే బాధపడతా ఉంటారు, తమను మంచి స్థాయిలో పెడితే దేవుడు మంచివాడు అంటాడు. చూడండి, దేవుడు అన్నీ ఇస్తే అబ్బా యహో దేవుడు చాలా మంచివాడు అంటాడు, కానీ దేవుడు ఏమిగిపోయినాడు అనుకో, అప్పుడు ఏమంటాను చెప్పండి, ఏం చేశాడు దేవుడు? నేను నిజ దేవుడు పరీక్షించే ఈ సమయంలో నేను మీతో ఒక సంగతి చెప్పి ముగించేస్తాను. మనం ఎట్లా ఉండాలి తెలుసా, నేను అనుకుంటున్నాను నా జీవితం గురించి, నేను అనుకుంటున్నాను మనం ఓ మల్లెపూ చెట్టులాగా ఉండాల. మీరు ప్రసంగం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎట్లా ఉండాలి చెప్పండి. బ్రదర్ పువ్వు పెట్టుకోకూడదు కదా బ్రదర్ అంటున్నారు మా అక్క వాళ్ళు. నేను చెప్పేది పువ్వు గురించి కాదు, మల్లెపూ చెట్టు లాగా ఉండాల. ఒకసారి హల్లెలూయా చెప్పండి, చెప్తాను హల్లెలూయా. మల్లెపూ చెట్లాగా ఎందుకు ఉండాలంటున్నానంటే, మల్లెపూ చెట్టును తీసుకొచ్చి ఒక కుండీ తీసుకొచ్చి, ఒక కుండీ లేదా మీ ఇంటి పెరట్లో పెట్టండి, దాన్ని రోజు నీళ్లు పోయండి, చెట్టు పెద్దదవుద్ది, తర్వాత ఏమొస్తుంది దాంట్లో చెప్పండి, చెప్పండి మొగ్గ వస్తుంది, ఆ మొగ్గ పువ్వుగా వికసిస్తుంది, అవునా కాదా, అవునా కాదా? అప్పుడు ఆ పువ్వు ఎట్లా ఉంటుంది, మంచి సువాసన తెల్లగా గుమగుమలాడుతూ బాగా గమగమ భలే సువాసన వెదజల్లుతుంది. అప్పుడు ఈ మల్లెపూ చెట్టును మీరే కోపం వచ్చేది, దాని మీద కోపం రాని మీకు, హై ఏంటి ఇక్కడ ఉన్నావు, చీ ఇంటి ముందు అని చెప్పేసి దాన్ని పెరికి పీకి ఇసిరి దిబ్బల పడేయండి. దిబ్బల పడేస్తే పెరిగేశారు అట్లా ఏడుస్తుందా? ఏడవదు. ఏం చేస్తావు తెలుసా, స్తోత్రం నన్ను పీకేశారు, నేను నిన్నటి వరకు మొన్నటి వరకు నేను పెరట్లో ఉన్నాను, కుండీలో ఉన్నాను, ఇప్పుడు పీకి పెరిగి నన్ను దిబ్బల పడేశారు. ఈ దిబ్బ చూస్తే కంపు మొత్తం రోతగా ఉంది, కానీ నాకేమి ఇబ్బంది లేదు, ఇక్కడ కూడా నేను నా వేర్లు లోపలికి చొచ్చుకొని వెళ్ళాలా, ఇక్కడ కూడా నేను బాగా నా వేర్లను దృఢపరచుకోవాలా అని చెప్పి ఆ మంచి స్థలం కాదు అది, అది ఒక దిబ్బ, అది దుర్వాసన వీసే స్థలం, అక్కడ నన్ను ఇట్లా చేశారు, నన్ను ఇట్లా పెరికేశారు అని చెప్పేసి అది అక్కడ కూడా పువ్వు పూసి కంపు వాసన వచ్చే పువ్వు పూస్తుందా? ఎట్లా పూస్తుంది?
ఇంటి పెరట్లో ఉన్నప్పుడు అదే పువ్వు పూసింది, ఇప్పుడు పీకి దిబ్బల పడేసినప్పుడు అదే పువ్వు పూసింది. దిస్ ఇస్ ద ఆ మల్లెపూ చెట్టు యొక్క గుణం. నీ జీవితంలో నా జీవితంలో అంతే. మనల్ని దేవుడు ఏ స్థాయిలో పెట్టినా, మనం పెరిగి ఎక్కడో దూరం పడేసిన అక్కడ కూడా మనం ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. ప్రభువా నీకు స్తోత్రాలు. మన నోటి మాటలు కూడా దేవుడిని దూషించకూడదు. దేవుడు నీకు కష్టాలు ఇస్తాడు, ఆ కష్టం అట్లే నీకు పెట్టడు. ఒకరోజు నీ కష్టాన్ని తీసి నిన్ను ఉన్నత స్థానంలో పెడతాడు. యోసేపు జీవితంలో నీళ్ళ గుంటలో పడివేశారు, ఆ వ్యక్తి ఏం బాధపడలేదు. ప్రియమన్నారా, ఆ తర్వాత అతన్ని ఆ యొక్క ఇష్మాయిలీల చేతికి వెళ్ళాడు. వాళ్ళు అతన్ని క్రయం ఇచ్చి కొనుక్కొని వెళ్ళారు. పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అతనికి శోధన. ఆ పోతిఫర్ యొక్క భార్య ఏం చేసింది? అతని మీద కన్ను వేసింది. ఇప్పుడు అతని మీద తప్పుగా చెప్పి అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసేటప్పుడు కూడా ఆ వ్యక్తి ఏం చెప్పలేదు. మనమైతే ఒకవేళ నేను ఆ స్థానంలో ఉంటే, లేదా మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తుంటారు తెలుసా? ఆవిడ చేసిన పని నన్ను ఇంత స్థితికి దిగజార్చిందని చెప్పి ఉంటాడు. కానీ అట్లా కూడా చెప్పలేదు. యోసేపు తన యొక్క జీవితంలో ఒక హెచ్చింపు కొరకు వేచి ఉన్నాడు. ఉన్నట్లుండి దేవుడు అతన్ని హెచ్చించాడు. నీ జీవితంలో నా జీవితంలో శోధనలు, పరీక్షలు, పోరాటాలు, కష్టాలు ఇవన్నీ వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? అన్నిటినీ తాళుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, మల్లెపూ చెట్లాగా ఉండాలి. మనల్ని పెరట్లో పెట్టినప్పుడు, లేదా ఇంటి ముంగిట కుండలో పెట్టినప్పుడు, మనల్ని ఆ యొక్క కుండీలో పెట్టినప్పుడు కూడా మనం పువ్వు, మంచి పువ్వు ఇస్తున్న విధంగా దాన్ని పెరికి విసిరి దిబ్బల పడేసినప్పుడు కూడా అక్కడ కూడా తన వేర్లను ఆ లోపలికి మట్టిలో చొరచుకొని పోయి అక్కడ కూడా పువ్వు పూసి మంచి సువాసన ఇచ్చే విధంగా నీ జీవితంలో నా జీవితంలో ఉండాలా? అందువల్ల మన జీవితంలో ఈ 5 కార్యాలను పరీక్షించుకోవాలా. ఈ 5 కార్యాలను పరీక్షించుకున్న తర్వాత ఆ రొట్టెలో ప్రభువా నీ శరీరాన్ని నేను తినే అదృష్టం ఇస్తున్నావు, ప్రభువా నీ రక్తాన్ని త్రాగే అదృష్టం నాకు ఇస్తున్నావు, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి దేవుని మహిమపరిచి ఆయనకు స్తోత్ర బలులు అర్పియాలా. అందువల్ల నేను ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం 5 కార్యాలను పరీక్షించుకోవాలా. భూసంబంధమైన ఐశ్వర్యమును గుర్చిన ఆశలు అనే పాపం మనలో ఉందేమో. ఒకవేళ దేవునితో చేసుకున్నటువంటి తీర్మానాలు, మృకుబళ్ళు, ఒకవేళ పగలగొట్టి దేవునికి విరోధంగా ఉండే పాపాలు ఏమైనా ఉందేమో. ద్రోహం చేసిన పాపాలు, మనిషికి చేసిన ద్రోహాలు, దేవునికి చేసిన ద్రోహాలు, అయిన వాళ్ళకి చేసిన ద్రోహాలు ఏదైనా ఉందేమో ఒకసారి ఆలోచిద్దాం. అంతేకాదు హృదయంలో దేవుని దూషించిన పాపాలు ఏదైనా ఉందేమో. ఒకవేళ మన అపవిత్రమైన పెదవులతో మన జీవితం గురించి, ఇంకా దేవుని గురించి సనుక్కొన్న గొనుక్కొన్న కార్యాలు ఏదైనా ఏమో ఉందేమో. నన్ను ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అనేటువంటి ఈ సమస్యలు, ఈ కష్టాలను గురించి ఎప్పుడైనా నువ్వు నోటితో నోరు జారి ఏదైనా మాట్లాడి ఉంటే, ఈరోజే, ఇప్పుడే, ఈ బల్లారాధనకు ముందే నీ జీవితాన్ని సెటరేట్ చేసుకో. అన్నిటికంటే నేను మల్లెపూ చెట్లాగా ఉండాలి ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ పెద్ద మోకాలు వేసుకుందాం. అందరూ పెద్ద మోకాలు వేసుకుందాం. అందరూ పెద్ద మోకాలు వేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పెదవులను తాకబోతున్నాడు. దేవుని దగ్గర ప్రభువా అని అడుగుదామా? స్తోత్ర తండ్రి అని అడుగుదామా? ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని అడుగుదామా? ప్రభువా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను నాయనా అని అడుగుదామా? దేవా నా యొక్క జీవితంలో నీ యొక్క నిత్య కృప ప్రభువా, నీ నిత్య దయ నాయనా అని చెప్పి వేడుకొద్దామా? ఎవరెవరైతే దేవుని దగ్గర వేడుకుంటారో, ఎవరెవరైతే నీకు గుర్తొచ్చేదన్నీ దేవుని దగ్గర చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని దగ్గర మనమందరం కూడా ఒప్పుకోలు చేయవలసిన సమయం అయిపోయింది. అందువల్ల అందరూ కూడా దేవుని దగ్గర ప్రభువా నా జీవితంలో నాయనా అయ్యా నీ యొక్క కృప కొరకు నేను కోరుకుంటున్నాను నాయనా, అయ్యా నీ కృప కొరకు నేను వేడుకుంటున్నాను నాయనా, నన్ను దయతో క్షమించండి, నిజ దేవుడు పరీక్షించే సమయం అనే ఈ మెసేజ్ ద్వారా నా ముందు 5 విషయాలు పెట్టావు నాయనా. ఈ 5 విషయాల్లో నేను కొరత కలిగి ఉన్నాను నాయనా, నా జీవితంలో నేను కొదవ కలిగి ఉన్నాను నాయనా, నన్ను కనికరించు దేవా, నన్ను కృప చూపించు నాయనా, నా మీద నీ జాలిని రుజువు చేయి నాయనా ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర అడుగుదామా? ప్రభువా అని దేవుణ్ణి వేడుకొద్దామా? ప్రభువా అని చెప్పి దేవుణ్ణి కోరుకుందామా? ఎవరెవరు అడగబోతున్నారో, ఎవరెవరు వేడుకోబోతున్నారో, ఎవరెవరు దేవుని సన్నిధిలో గోజారబోతున్నారో, అలాంటి వారికి దేవుడు ఒక ఆనవాలుగా,
దేవుడు ఒక అభిషేకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అట్లా ముట్టబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకబోతున్నాడు. మీరు అక్కల కింద మమ్మల్ని భద్రపరిచి పైన ఆధారం నుంచి ఇంతవరకు కూడా రాజన స్తోత్రనైనా ఈ శుద్ధి కన్న కుటాలన్నింటిలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించిన ప్రతి ప్రార్థనలో కూడా మా బ్రహ్మ స్తోత్రం నువ్వు ఆశీర్వాదకరంగా మీరు మమ్మల్ని మార్చినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించిన ప్రభు నాయన స్తోత్రం నాయన స్తోత్రం. ప్రతి నాయన ప్రార్థనలో నాయన నీ సన్నిధిలో ప్రార్థించుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. మమ్మల్ని మేము పరిశీలన చేసుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేసి ఉన్నారు ప్రభు. అయ్యా స్తోత్రం అయినా మీ వాక్యంతో మీరు మాట్లాడినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించిన నాయన ఈ పరిశుద్ధ బలం మీరు మాకు దానంగా ఇచ్చినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించి ప్రభా. ఇంత గొప్ప భాగ్యమని మీరు మాకు దయచేసి ఉన్నారు ప్రభా. నైనా స్తోత్రం నైనా స్తోత్రం ఏసయ్య. ఈ రోజు నైనా స్తోత్రం నైనా ఈ ప్రభు బలలో మేము చేయకుండా నైనా అయ్యా మీరే మమ్మల్ని హరోలుగా మార్చమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా స్తోత్రం నైనా ఈ రోజు నైనా ప్రతి సేవను కూడా మీరు ఆశీర్వదించినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాం. నైనా స్తోత్రం నైనా ప్రతి మాటల గురికే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుకున్న ప్రభా. అయ్యా నీ సన్నిధిలో రాజా మిమ్మల్ని మేము శుద్ధీకరించుకున్నట్టుకున్న రాజా. ఇంకా నువ్వు రాజా నీవు నైనా నువ్వు కోరిన రూపంలోనికి మేము రావాలి ప్రభా. మమ్మల్ని నడిపించే ప్రతి మార్గంలో కూడా ప్రభా అయ్యా స్తోత్రం నిన్ను మాత్రమే మేము మాదిరిగా పెట్టుకుని ప్రభా నైనా స్తోత్రం ముందుకు సాగుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మాలో ఇంకా లోతైన శుద్ధీకరణ మీరు మాకు దయచేయండి ప్రభా. కుమ్మరువాని చేతి మట్టిలో ఉన్నట్టుగా నైనా నీ చేతిలో మేము ఉండగా ప్రభా నాయనా స్తోత్రం నైనా నువ్వు ఎట్లా చేసినప్పటికీ నువ్వు మమ్మల్ని ఏ విధంగా రూపుదిద్దాలని మీ ఆలోచన ప్రకారం ఉన్నదో ప్రభా ఆ ఆలోచనకు మేము లోబడి ఉండుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా. సమస్తమును సహించుకున్నటకును ప్రభా సమస్తమును భరించుటకును నైనా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచునో. ఏ మార్గం మాకు ముందుగా ఉన్నప్పటికీ ప్రభా సంతోషంగా మేము వెళ్ళుటకు మీరే మాకు సహాయం చేయండి. నైనా స్తోత్రం నైనా స్తోత్రం మీరు ఏ మాట చెప్పిన ప్పటికీ ప్రభా మాకు మంచికే అని మేము తీసుకున్నట్టుకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే నైనా నిన్ను నమ్ముకున్న బిడ్డలను ఎన్నడు సిగ్గుపరచు గనక ప్రభా. నైనా స్తోత్రం నైనా నీ మీద ఆధారపడిన బిడ్డలను ప్రభా నైనా నువ్వే నైనా స్తోత్రం ధరిగి చేర్చే దేవుడు గనక ప్రభా. ఏసయ్యా స్తోత్రం అయినా అయ్యా నీ ముఖం మాకు అంతరమే చూసుకొని ప్రభా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. ఇంకా నువ్వు రాజా స్తోత్రం అయినా మమ్మల్ని పరిశుద్ధపరచుకున్నట్టుకు ఈ శుద్ధికరణ కుటాలు మరి మీరు మాకు దయచేసినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నైనా స్తోత్రం అయినా అయ్యా మేమేమే నిబంధన చేసుకుని ఉన్నాము ప్రభా. ఆ నిబంధనల ప్రకారం ప్రభా మేము రాజా స్తోత్రం అయినా అయ్యా స్తోత్రం ముందుకు సాగుటకు మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా నిబంధనలన్నీ నైనా అయ్యా స్తోత్రం కొట్టివేయవలనని సాతాను ఎంతగానో మా కోరు నైనా అయ్యా మా ఎదురుగా వచ్చి పోరాడుతున్నప్పటికీ ప్రభా విరోధి అయిన సాతాన్ని మేము జయించుట కావాల్సిన అభిషేకం మీరు మాకు దయచేయండి ప్రభా. దాన్ని తుకుయుక్తులను తంత్రములను దాని క్రియలన్నింటినీ మేము ఎదురించుటకు రాజా అయ్యా స్తోత్రం అభిషేకం మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా స్తోత్రం నైనా ఉదయకాలంలో రాజా ఇంతవరకు రాజా నీ సన్నిధి మాకు తోడుగొంచినందుకే స్తోత్రం. నీ ఆశీర్వాద మా మీద కుమ్మరించుచున్నందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఇక జరగవలసిన కార్యక్రమంలో కూడా అయ్యా స్తోత్రం మేము జయవంతంగా చేయవేయటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నైనా స్తోత్రం నైనా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ప్రభా మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని ప్రభా. నైనా స్తోత్రం నీ బలలో చేయవేసే భాగ్యం మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆ కార్యక్రమం కూడా ప్రభా ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా స్తోత్రం నైనా జయవీరునిగా మీరు మాకు ముందుగా ఉన్నారు ప్రభా. అయ్యా స్తోత్రం నైనా మేము ఏ విధంగా నైనా సాతాన్ని జయించేవాళ్ళనో ప్రభా మీరు నైనా స్తోత్రం అయినా అయ్యా మీరు మాకు నైనా స్తోత్రం ముందుగా నడిచి ఉన్నారు. అదే విధంగా ఏసయ్యా స్తోత్రం నైనా అయ్యా మేము కూడా రాజా జయవీరులుగా మారుడికి మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా స్తోత్రం నైనా ప్రతి సాతాన్ని రాజా జయించడానికి కావాల్సిన కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా స్తోత్రం నైనా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకను రాజా నడిపించగల శక్తిమంతుడు అయి ఉన్నావు ప్రభా. నైనా ఓపికతోను నిరీక్షణతోను మేము నాయన కనిపెట్టడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మాలో ఉన్న బలహీనతలని
క్షమించండి ప్రభా, మాలో ఉన్న కొరతలను క్షమించండి ప్రభా. నాయనా స్తోత్రం, నాయనా స్తోత్రం, స్తోత్రం. ఒక సియోను యెరూషలేముగా మేము మారవలనంటే ప్రభా, నాయనా స్తోత్రం, ఒక ఇరుకైన మార్గంలో మేము వెళ్ళవలను కనుక ప్రభా, నాయనా స్తోత్రం, నాయనా అవును రాజా, ఇరుకులో నుంచి వెళ్ళిన వారికి విశాలత కలుగుతుందని ప్రభా, నాయనా స్తోత్రం, నాయనా దావీదు ఏ విధముగా నాయనా ఇరుకులో ఉన్నప్పటికీ ప్రభా విశాలమందు నాయనా నాకు జవాబు అన్నట్లుగా నాయనా ఏసయా స్తోత్రనైనా అయ్యా స్తోత్రనైనా మేము ఇరుకైన మార్గమైనప్పటికీ సంతోషంగా మేము ముందుకు సాగుటకు మీరే మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయనా స్తోత్రనైనా ఆ బల్ల కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా మార్చమని, మా జీవితంలో ఒక మేలుగా మార్చమని, మా జీవితంలో ఒక జయముగా మీరు మార్చమని వేడుకొంచున్నాం. నాయనా స్తోత్రం, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయనా ప్రతి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా పేరు పేరిన రాజా స్తోత్రనైనా పరలోకం నుండి మీరే ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. నిండైన దీవెనలు ప్రతి కుటుంబంలో కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా స్తోత్రనైనా వ్యాధి బలితో వచ్చిన ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామంలో ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. విశ్వాసంతో నిన్ను నమ్మి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభా వారు కోరుకున్నట్లుగా వారి జీవితంలో నెరవేర్చమని వేడుకొంచును. నైనా స్తోత్రం, మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా స్తోత్రం, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ రాకల్లో కనబడే భాగ్యం దయచేయమని యేసయ్య నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఈ యొక్క ప్రభు యొక్క ఆరాధనకు వచ్చిన మనందరితోనూ, ఈ ప్రభు బల్లారాధనలో పాల్గొనబోతున్న దేవుని బిడ్డలందరితోనూ, ప్రభు యేసు తన వేవేల దూత పరివారంతో దిగి వచ్చి ఆసు దినం వరకు దేవుని కృప సదాకాలంతోడ ఇండునగాక. ఆమేన్.